చూసే చూసే ఇందాక నేనే గారు గోమాతాగిరిష్టాశుదృశు విక్రమణీషు అధీక్షయంది భువనాని విశ్వా సకల దేవతా స్వరూపిణ్యే నమః వెనుక భాగం పక్క భాగంలో నమస్తే అండి. ఈరోజు మనం అత్తోట గ్రామంలో వృషభోత్సవం అనే కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఈ వృషభోత్సవం ఎందుకు నిర్వహించుకోవాలి, ఎప్పుడు నిర్వహించుకోవాలనే ఒక చిన్న అవగాహన. ఈ మనము ఈ కార్తీక మాసంలో మొదటి రోజు, అంటే ఈరోజు పాడ్యమి, పాడ్యమి రోజు మనకి పూర్వకాలంలో మనకి వ్యవసాయం నడవాలి అంటే, వ్యవసాయ పనులు జరగాలి అంటే మన వృషభరాజు అంటే మన ఎద్దు చాలా ప్రాముఖ్యత వహించేది, ఒక రైతుకి వెన్నుదన్నుగా నిలబడేది. అలాంటి వృషభం ఇప్పుడు కనుమరుగైపోయింది. తిరిగి మళ్ళీ ఆ ఎద్దు యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పడం కోసం, అలానే ఆ ఎద్దుని కాపాడుకోవాలనే ఒక సంకల్పంతో మనం వృషభోత్సవం అనే ఒక కార్యక్రమం నిర్వహించుకొని మన అత్తోట గ్రామంలో ఎద్దులకి పూజ చేసుకొని ఈరోజు వాటిని గౌరవించి వాటిని సత్కరించడం, అలానే గోమాతని పూజించే గోపాలులు, వాటిని పెంచే రైతుల్ని చిరు సత్కారం కూడా చేసుకున్నాము ఈ కార్యక్రమంలో. అదేవిధంగా ఈ గోమాత యొక్క మూత్రము అలానే పేడతో ప్రకృతి వ్యవసాయం చేసే రైతుమిత్రులను కూడా మనము సన్మానించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమం ప్రతి గ్రామంలో జరిగి రైతులందరూ సుభిక్షంగా ఉండాలనే ఒక ఆశతో మేము ఈ వృషభోత్సవం అనే కార్యక్రమం మన అత్తోట గ్రామంలో నిర్వహించడం జరిగింది.